దేశంలో 5 రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాలని జూలూరుపాడులో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మాదినేని సతీష్ బీజేపీ కార్యకర్త సిరిపురపు రాంబాబు పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరు రమేష్ కాషాయ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా చిలుకూరు రమేష్ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని మరియు ఈ పాదయాత్ర జూలూరుపాడు రామాలయం నుంచి భద్రాచలం వరకు సాగుతుంది. అనంతరం వారు రాముని దర్శించుకుని రాముడు ఆశీస్సులు తీసుకుని 5 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నారు. కావున యాత్ర విజయవంతం కావాలి, శ్రీరాముడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఖచ్చితంగా బీజేపీ 5 రాష్ట్రాల్లో విజయం సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోనేరు నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా కోశాధికారి నున్న రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, బీజేపీ కార్యకర్త సిరిపురపు రాంబాబు, జులూరుపాడు రామాలయం నుంచి భద్రాచలం రామాలయం వరకు పాదయాత్రగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. దీనికి ప్రధాన కారణం దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించాలని చెప్పి 5 రాష్ట్రాల్లో అన్నీ కూడా బీజేపీయే గెలవాలని చెప్పి 5 రాష్ట్రాల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ రోజున వారు పాదయాత్రగా జులూరుపాడు నుంచి బయలుదేరి వెళుతున్నారు. వారికి ఈ సందర్భంగా రాముడు ఆశీస్సులు అందించాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుచున్నాము. అలాగే బీజేపీ ఘన విజయం సాధించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, కిసాన్ మోర్చా తరఫు నుంచి మీ అందరం కూడా విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ పాదయాత్ర విజయవంతం కావాలని చెప్పి మేము కోరుచున్నాము.